హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నైనికా టీవీ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవాణి ట్రస్ట్లో నిధుల దుర్వినియోగం జరుగుతోందా అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఎందుకు డిమాండ్ చేసినట్టు అంతగా అవకతవకలు జరుగుతుంటే ఇన్నాళ్ళు ఎందుకు ఈ ప్రశ్న ఆ రెండు పార్టీల నాయకులు లేవనెత్తలేదు ఈరోజే ఎందుకు లేవనెత్తారు అనుకొని మాట్లాడారా ఈ సందేహాలన్నీ కలుగుతున్నాయి రైట్ శ్రీవాణి ట్రస్టు నిధుల వ్యవహారంలో ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి వాళ్ళిద్దరి వాళ్ళ కొత్తగా కనుక్కున్నట్టు కొలంబస్లో మాట్లాడటం కాదు ఇంతకుముందు నుంచి దీని మీద ఆరోపణలు ఉన్నాయి దాని మీద మొత్తానికి ఏంటంటే పాలక మండలి వివరణ ఇచ్చింది ఎస్ శ్వేతపత్రం విడుదల చేసే ఎందుకు నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి సరే పలు అభివృద్ధి కార్యక్రమాలకి రెండు వందల యాభై కోట్ల నిధులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సేకరించిన నిధులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నాం ఈ విషయం చంద్రబాబుకి తెలియదా లేకపోతే పవన్ కళ్యాణ్ తెలీదు అనేది టీటీడీ ప్రశ్న రైట్ కానీ ఒకటి ఇక టీటీడీ టీటీడీ ఎందుకు ఈ ఎవరైనా ఒక విమర్శ చేసిన ఆరోపణ చేసినా వెంబడే ఉలిక్కిపడి వారి మీద కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఏ హోదాలో టీటీడీ ఏ స్థాయిలో కేసులు పెడుతుంది ఒక విమర్శ వస్తుంది అంత పెద్ద వ్యవస్థలో చిన్న చితక అవకుతకులు జరుగుతుంటే అన్నీ చైర్మన్ నోటీసు ఈవో నోటీసు దాకా జరిగి తెలిసి జరగాల్సిన అవసరం లేదు ఎవరైనా తీసుకొస్తారు దాన్ని పాజిటివ్గా ఎందుకు టీటీడీ తీసుకోలేకపోతుంది నిజంగా హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారని అవతల వాళ్ళ మీద అభియోగాలు మోపే ముందు అసలు హైందవేతలు టీటీడీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క కట్టాలని బయటికి పంపించే ప్రయత్నం టీటీడీ ఎందుకు చేయలేకపోతుంది దీని మీద టీటీడీ మాట్లాడాలి కదా చైర్మన్ మాట్లాడాలి ఈవో గారు మాట్లాడాలి చైర్మన్ గారు ట్రాన్స్పరెంట్గా ఉంటారు డెమోక్రటిక్గా ఉంటారు ఆయన మాట్లాడతారు ఈవో గారు కొంచెం ఆయన వితిన్ ద ఫ్రేమ్ మాత్రమే మాట్లాడతారు కేసులు పెట్టాలంటే మాత్రం మహా ఉబ్లాటం ఆయనకి వైకుంఠ ఏకాదశి దర్శనం అప్పుడు జరిగిన తోపు స్లా తోపులాట తొక్కిసలాటలో చాలామంది తీవ్రంగా గాయపడి ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం అక్కడ నడిపించారు మీరు ఒక ఆలయం నడుపుతున్నారు ఆలయానికి మీరు నడపటం కాదు సేవకులుగా ఉన్నారు అక్కడ చైర్మన్ కావచ్చు ఈవో కావచ్చు అక్కడ ఉద్యోగులు కావచ్చు వాళ్ళందరూ సేవకులే అంతేగాని వెంకటేశ్వమి మీద పెత్తనం చేసేవాళ్ళు కాదుగా మీరు చివరికి రోజు వస్తుంది ఏదో ఒక రోజు వెంకటేశ్వమిని కూడా లైన్లో నుంచొని వచ్చి ఆధార్ కార్డు చూపించమని అడిగే రోజు కూడా వస్తుందేమోనని అనుమానం భక్తులకు కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అడిగిందంటూ తప్పేంటి చెప్పండి పవన్ కళ్యాణ్ అడిగిందంటూ తప్పేంటి చెప్పండి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో మీరు వసూలు చేస్తుంది అంతా నిజంగా దేని దేనికి ఎంత ఎంత కష్టపెడుతుంది శ్వేతపత్రం అడిగారు నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ వాళ్ళే దౌర్జన్యం చేయలేదుగా మీ దగ్గరకు వచ్చి అక్కడికి వచ్చి గుడి ముందు కూర్చొని దౌర్జన్యం ఆడి ధర్నాలు చేయలేదుగా లేనప్పుడు వారు ఈ విషయం లేవనెత్తితే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి టీటీడీ దీనికైతే సమాధానం చెప్పాలి ఇవే కాదు బ్రేక్ దర్శనాల విషయంలో కూడా ఈరోజు ఉన్న సమయం రేపు ఉండదు రేపు ఉన్న సమయం ఎల్లుండి ఉండదు ఎందుకు ఇంత మీరు చెప్తారు కదా పారదర్శకతకి నిలువటొద్దాం మేము అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గానీ ఆన్లైన్ ఏది చేసిన ట్రాన్సాక్షను ఆన్లైన్లోనే జరుగుతుంది ఇన్ని జరుగుతున్నప్పుడు అవకతొకలికి అక్కడ ఆస్కారం లేదు మీరు చెప్పిందే లేనప్పుడు అదే చెప్పండి అడుగుతారు మమ్మల్ని ఎవరు అడగద్దు అంటే మీరు డెమోక్రటిక్గా వెళ్ళటానికి ఇష్టంగా లేరా అడుగుతారు నిజంగా చెప్పండి ఆలయ వ్యవస్థలో ఎన్ని లోపాలు జరుగుతున్నాయి పోనీ ఆలయ సంప్రదాయానికి ఎంత భంగపాటు జరుగుతుంది స్వామివారికి మీరు ఎంత సమయం ఇస్తున్నారు పౌలింపు సేవకి ఒక అరగంట ముప్పో గంటన సమయం ఇస్తున్నారా ఇలా పడుకోబెట్టి వెంబడే మళ్ళీ గంట కొట్టి లేపేస్తున్నారా శ్రీవారిని శ్రీవారి ఆర్జిత సేవల వ్యవహారంలో మీకున్న ఉత్సాహం భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో కూడా ఉండాలి కదా ఇవెందుకు చూపించట్లేదు రెండోది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సేకరిస్తున్న మొత్తం ఇప్పటిదాకా ఎంత దా అది ఏ ఏ దీనికంతా ఖర్చు పెట్టారు మీరు చెప్తున్నారు వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం శ్రీవారి ఆలయాల రెప్లికాలు అన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నామంటున్నారు మంచిదే కాదంటలేదు బట్ నేరుగా ఏడుకొండలు వచ్చి ఆయన్ని చూసుకుంటే ఉండే తృప్తి మీరు అక్కడ జమ్మూ కాశ్మీర్లోనే లేకపోతే వేరే రాష్ట్రంలోనూ కట్టే ఆలయాన్ని దర్శించడం ద్వారా రాకపోవచ్చు కదా వెంకటేశ్వమి మీద ఉండే భక్తిభావం వాళ్ళకు ఉంటుంది డివోటిస్కి ఎలాగో అక్కడ దర్శనం చేసుకుంటారు అక్కడ అర్చన చేయించుకుంటారు అక్కడ సేవ చేయించుకుంటారు ఇవన్నీ పక్కన పెడితే కొండ మీద వచ్చి స్వామిని నేరుగా మూల విరాటం దర్శించుకుంటే ఉండే ఒక ఆత్మతృప్తి సంతృప్తి మీరు మీరు కొత్తగా నిర్మిస్తున్న ఆలయాల ద్వారా భక్తులకు మీరు ఇవ్వగలరా కట్టద్దంటలేదు ఎక్స్పాండ్ చేయాలంటలేదు వీటన్నిటి బదులు జీర్ణోద్ధరణ చేయాల్సిన ఆలయాలు ఎన్ని ఉన్నాయి వాటి మీద దృష్టి ఎలా పెట్టాలి వాటిని ఎలా డెవలప్ చేయడానికి ఏ రకమైన ఫండింగ్ చేయాలి అనే అంశం మీద అయితే మీరు ఆలోచన చేయాలి కదా టీటీడీ ఎందుకు చేయరు అన్నింటికి మించి టీటీడీకి మీరు పెత్తందరలు కాదు టీటీడీ బోర్డుకు సంబంధించి మీరు ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామి కేసు చూడండి ఆయన వేసిన దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ చూడండి తమిళనాడు ప్రభుత్వంకి హెచ్చరిస్తూ తమిళనాడు హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ చూడండి ఆలయాలకి ఆలయ వ్యవహారాల్లో ఆచార సంప్రదాయ వ్యవహారాల్లో మీరు బోర్డుగా బయట నుంచి వచ్చిన వ్యక్తులు గవర్నమెంట్ నుంచి వచ్చిన సెక్యులర్ వ్యక్తులు మీరు నిర్ణయాలు తీసుకుంటారు అది ఆలయం హిందూ ధర్మానికి సంబంధించింది హిందూ సంప్రదాయానికి సంబంధించి మీరెలా డిక్టేట్ చేస్తారు వెంకటేశ్వర స్వామికి ఫలానా టైంకి ఫలానా సేవ చేయాలని పా అర్చక మండలిని ఎందుకు మీరు సంప్రదించరు లేదా అర్చక మండలి అర్చక మండలిని ఎందుకు బెదిరిస్తున్నారు ఈ ప్రశ్నలు కూడా వస్తున్నాయి కదా అర్చకులకి స్వాతంత్రం లేదా అక్కడ వాళ్ళకు సంప్రదాయం ప్రకారం పోతారు అక్కడ వైఖానసం ఉందా లేకపోతే పంచరాత్రం ఉందా అక్కడ ఏ సంప్రదాయం ఉంటే ఆదిశంకర్లు సెట్ చేసిన ఏ సంప్రదాయం ఉందో దాని ప్రకారం పోతున్నారు పోని మధ్యలో మార్పులు చేర్పులేందుకు వంటసాల దగ్గర నుంచి మరి అన్ని రకాల మార్పులు చేస్తున్నారు స్వర్ణ మళ్ళీ తాపడం అంటారు రకరకాల ఇష్యూస్ వీటన్నిటికీ అంటే మీరు ఏదో వెంకటస్వామి మీద పేటెంట్ తీసేసుకున్నట్టు మీరు బిహేవ్ చేస్తే మరి ఒక దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని కాదు ఎవరు ప్రశ్నించినా మీరు సమాధానం చెప్పాలి ఏదో తప్పుడుగాను చూడాల్సిన అవసరం లేదు దుష్ప్రచారంగా చూడాల్సిన అవసరం లేదు ముందర హైందవేతరులు ఇతరులు ఎంతమంది ఉన్నారో లెక్కగట్టండి దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి చేసి వాళ్ళందరినీ మేము వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్స్కి పంపించడమో లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి వెళ్తామంటే ఆ డిపార్ట్మెంట్కి పంపించడమో చేయండి తిరుమల తిరుపతి దేవస్థానాల కింద పనిచేస్తున్న కొందరు వే వేర్వేరు వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు జాయింట్ జాయింటో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న అధికారులు హైందవ సంప్రదాయంలో లేరు వాళ్ళు వాళ్ళు స్వామివారి ఆలయంలోకి వెళ్ళి బొట్టు పెట్టుకోరు తీర్థం తీసుకోరు ప్రసాదం స్వీకరించరు వీళ్ళందరూ టీటీడీకి అరువు బేరాలా కాదా ఈ విషయంలో ఆలోచన చేయండి వాళ్ళందరినీ సాగనంపండి హిందూ ధర్మం పట్ల వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం నమ్మకం ప్రకటించిన వాళ్ళు ఎందుకు టీటీడీలో కొనసాగాలి టీటీడీ ఏమి సెక్యులర్ వ్యవస్థ కాదు కదా మీరు సెక్యులర్ వ్యవస్థ నుంచి వచ్చిన అధికారులు అయి ఉండొచ్చు లేకపోతే సెక్యులర్ వ్యవస్థ నుంచి వచ్చిన చైర్మన్లు లై ఉండొచ్చు కానీ అది హిందూ ధర్మానికి కన్ఫైన్ ఉన్న ఒక వ్యవస్థ శ్రీ వెంకటేశ్వర శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎంతమంది ఐందవేతరులు క్రైస్తవ మత ప్రచారం సాగిస్తున్నారు తీసి చూడండి లెక్కలు చూడండి క్రిస్మస్ పార్టీలు జరుగుతాయి ఇలాంటివన్నీ ఎందుకు మీకు పట్టవు సోషల్ మీడియాలో వచ్చినా కూడా మీరు ఎందుకు రెస్పాండ్ కారు వస్తే పైగా కేసులు పెడతామని ఎందుకు బెదిరిస్తారు మీరు డెమోక్రసీలో ఉన్నారు మీరు సెక్యులర్ అంటున్నారు డెమోక్రసీలో అంటున్నారు ఎట్లీస్ట్ ఆ రెండు వ్యవస్థల మీద మీకు నమ్మకం ఉంది కదా మరి డెమోక్రసీ డెమోక్రసీ మీద నమ్మకం ఉన్నప్పుడు ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు తీసుకున్న చర్యల తాలూకు వివరాలు ఏంటో మీరు వెల్లడించాలి కదా ఎందుకు వెల్లడించరు జనం భక్తులు అడుగుతారు అయ్యా ఏడుకొండల వాడిని నమ్ముకున్న వాళ్ళందరూ అడుగుతారు దానికి సమాధానం చెప్పండి ఉత్తినే జనాల్ని బెదిరించేట్టో నాయకుల్ని బెదిరించేటట్టో మాట్లాడితే ప్రయోజనం లేదు ఈరోజు కాకపోతే రేపైనా వెంకటేశ్వమి మీ చేత సమాధానం చెప్పిస్తాడు